आंध्र राष्ट्र प्रजलंदरिकी नमस्कार अंडी। पेद्दकोरपाडु नियोजकवर्गं लिंगापुरं ग्रामं जनसेन पार्टी वाळ्ळु एर्पाटु चेसुकुन्नटुवंटि फ्लेक्सीलन्नी कूडा तीसेयाली। कारणं एंटंटे ई रोजु इक्कड उन्नटुवंटि लोकल एम्मेल्ये गारु इदि प्रोग्राम पेट्टुकुन्नाट लिंगापुरंलो। मा एम्मेल्ये गारु वस्तुन्नारु काबट्टि इंको पार्टी जेंडा कनिपिंचकूडदु अनि चेप्पेसि వేళ వేళ స్థలాల్లో శ్రీరామనవమి సందర్భంగా కట్టుకున్నటువంటి ఫ్లెక్సీల్ని తీసేయమని చెప్పేసి వీళ్ళు పోలీసుల్ని తీసుకొచ్చి పోలీసుల ద్వారా పేకాలని ప్రయత్నం చేస్తే మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డగిస్తే ఒక ఫ్లెక్సీ తీసేయడానికి ఒక సీఏ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎస్ఐ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక పాతిక మంది కానిస్టేబుల్ని తీసుకొని వచ్చారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉందంటారికి ఇది ఒక నిదర్శనం। అంటే ఎవరింటి ముందు వాళ్ళకి ఇష్టమైన రాజకీయ పార్టీది బొమ్మ కూడా పెట్టుకొని ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే మరి మీరు భయపడుతున్నారా లేకపోతే మీ ఉనికి కోల్పోతున్నారా అని చెప్పేసి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి। దానికి ఆ సీఏ గారు ఇష్టానుసారంగా మాట్లాడితే మా కార్యకర్త ఆవేశం ఆపుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారంటే మీరు పోలీసుల ముందు దేనికోసం అసలు ప్రజల్ని రక్షించడానికినారా మీరు లేకపోతే ప్రజల్ని హింసించడానికినారా ఇక్కడ మీరు మా వాళ్ళు చెప్తున్నారు ఈ లింగాపురంలో ఒక ఫ్లెక్సీ కడితే వెంటనే కేసు పెడతారంట। మరి ఇక్కడ ఉన్నటువంటి సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో తిరుగుతున్నటువంటి పెద్దల కాడ చెప్తున్నాం మీకేనా దమ్ముదారి వేడిస్తే మా వాళ్ళకు పోటీగా మీరు కూడా కట్టుకోండి ఫ్లెక్సీలు। అంతేగాని మావాడు ఫ్లెక్సీ కట్టగానే మీరు ఎలా కేసు పెట్టడం దానికి మీరు లేదు రోడ్డు మీదకి రాండి మీకు దమ్ము ఏంటో మా దమ్ము ఏంటో తెలుసుకుందాం। మీరు పోలీసుల అడ్డం పెట్టుకుని మా వాళ్ళని ఏదో భయపెట్టాలని చూడటం మీ అవివేకం అది। చూశారు కదా రాత్రి ఇంట్లో ఉన్న ఆడాళ్ళు కూడా బయటకు వస్తారు ఆడాళ్ళు వచ్చి తంతారు మిమ్మల్ని ఇక నుంచి అయినా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి మీరు ఇవాళ చూసాం ఇక్కడ ఫ్లెక్సీ ఉంటే అక్కడ ఫ్లెక్సీ కట్టాడు వాడవాడు ఏం నీకంత ఏం మీకంత కడుపుమంటేందుకు మీకు రాజకీయ పార్టీలో ప్రజలు గుండెల్లోని అభిమానం రావాలి మీకేదో ఇవాళ అధికార పార్టీలో ఉన్నామో మట్టి దోసుకుంటున్నాం కొండలను దోసుకుంటున్నాం ఆ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ డబ్బులతో మీరు ఫ్లెక్సీలు కట్టి అడ్డం కాదు ఎన్ని రోజులు ఫ్లెక్సీలతో అడ్డం పెడతారు మీరు మాకు అది ఇక్కడ మీకు అయిపోయింది ఇంకా 2 సంవత్సరాలు ఉంది మీకు మీకే గనక చిత్తశుద్ధి ఏడిస్తే ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను ఈవెన్ సెలైన్ బాటిల్స్ కూడా లేవు హాస్పిటల్లో మీ ఎమ్మెల్యే గారిని అదే అడగండి మీరు మాకు వైద్యం చేపించండి అని అడగండి మాకు మంచి స్కూల్స్ పెట్టండి అని అడగండి లేదంటే మాకు మంచి రోడ్లు ఏర్పాటు చేయండి అని అడగండి అవన్నీ వదిలేసి వాడేదో 4 రూపాయలు ఇస్తున్నాడు ఆ 4 రూపాయలు తీసుకొచ్చి మీరు రోడ్ల మీద ఫ్లెక్సీలు కడదామని కాదు మీకు అభిమానం వేడిస్తే జనం పట్ల మీరు మంచి చేయండి ఊరికి అంతేగాని ఊరికి మంచి మానేసేసి ఏదో మా నాయకుడి దగ్గర మెప్పు పొందాలి మేం 4 ఫ్లెక్సీలు కడతాము అది కాదు గొప్ప చేతు చూపిస్తాం ఊరికి అభివృద్ధి అంటే ఎట్లా ఉండదో రానున్న రోజుల్లో జనసేన పార్టీ వస్తుంది ఇబ్బంది పడతారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పోలీసు వారికి కూడా చెప్తున్నామండి మీ ఉద్యోగం మీరు చేయండి సక్రమంగా మీరు ప్రజలను రక్షించండి అంతేగాని అధికార పార్టీకి తలొగ్గి మీరు మా వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి మీరేదో దాష్టికం చేద్దామంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు మీ ఉద్యోగం మీరు చేయండి మిమ్మల్ని గౌరవిస్తాం అంతేగాని మీరు ఏదో భయపెట్టాలని చూస్తే ఇక్కడ ఎవరు కూడా భయపడేవాళ్ళు లేరని చెప్పేసి మీరు గ్రహించండి మునుముందు మీ ఉద్యోగం కూడా మీరు చేసుకోలేని పరిస్థితికి రావొద్దని చెప్పేసి మరొకసారి చెప్తూ జై జనసేన జై జై జై।